కార్తీక పౌర్ణమి సందర్భంగా చీరాల వాడరేవు సముద్ర తీరంలో పోటెత్తిన భక్త జనం. నెల్లూరు జిల్లా పార్లపల్లిలో కార్తీక పౌర్ణమి పూజలు. కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత చట్టం ఆవిష్కరణ, 7 పంపులు ప్రారంభం. చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజు కొనసాగిన వైజ్ఞానిక యాత్ర. కార్తీక మాసం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి, శివనామస్మరణతో మారుమోగాయి. చీరాల మండలం వాడరేవు బాపట్ల సూర్యలంక సముద్ర తీరాలు భక్తులతో పోటెత్తాయి. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు వేకువజాము నుండి పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేశారు. ఆలయాల్లో శివార్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. కొన్ని చోట్ల భక్తులే నేరుగా శివలింగాన్ని అభిషేకించి తరించారు. వచ్చే కార్తీక మాసం హరికను శివునికి విశేషమైన ఈ నెల సముద్ర స్నానం చేసి కార్తీక మాసం సముద్ర స్నానం దైవ దర్శనం చేసి కొన్ని దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది. మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా హరించి చక్కగా మన వంశస్థులు చనిపోయిన వారు ప్లస్ బతికున్న వారు చాలా ఇదిగా దివ్యంగా ఉంటారు. మాసంలో స్వామివారికి విశిష్టమైన మాసం కావున శివాలయంలో మహావిష్ణు స్వరూపులైన భక్తులు స్వామివారిని దర్శించి మాసంలో సముద్ర స్నానం ఆచరించి దేవుని దర్శించడం వల్ల వారికి కోటి పుణ్యాలు కలుగును కావున భక్తులందరూ ఈ మాసం విశేషంగా స్నానం చేసి మన ఈ సముద్ర తీర ప్రాంతంలో ఈ దేవస్థానం నిలవై ఉండటం వల్ల కావున భక్తులందరూ ఈ కొన్ని వందల సంవత్సరాల పరంగా ఈ దేవాలయాన్ని దర్శించి తీర్థ స్వీకరిస్తున్నారు కావున ఈ కార్యక్రమం జరుగుతున్నది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లిలో వెలసిన అలగనాథ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం దంపతులు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. స్వామివారి దివ్య వ్రతాన్ని గురించి తెలియజేశాడు. ఇది శ్రీ రమాదేవి సహిత శ్రీ సత్యనారాయణ స్వామి నమః ప్రథమోద్యమ స్వామివారి సన్నిధి యందు పార్లపల్లి గ్రామం విడవలూరు మండలంలో పార్లపల్లి గ్రామంలో వహించేసి ఉన్నటువంటి శ్రీ చతుర్భుజ లక్ష్మీ సమేత శ్రీ అలగనాథ స్వామివారి సన్నిధి యందు గత 3 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహికముగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమములు గత 3 సంవత్సరముల నుంచి అత్యంత వైభవంగా జరుపుకుంటూ దానిలో భాగముగా ఈ సంవత్సరము కూడా స్వామివారి సన్నిధియందు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహికముగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమాన్ని ఆచరింపదలిచాము. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము సర్వ కోరికలను తీర్చేటటువంటి దివ్యమైనటువంటి వ్రతము. మనం ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ కోరిక అతిశీఘ్రంగా ఈ యొక్క వ్రత ప్రభావము చేత వ్రతము చేసినటువంటి ఫలితము ద్వారా మన మనోవాంఛలని కూడా అనుగ్రహించేటటువంటి భగవంతుడు శ్రీ సత్యనారాయణ స్వామి. అటువంటి కార్తీక మాసంలో శాస్త్రంలో చెప్పబడినట్టుగా విశేషంగా చెప్పబడినటువంటి మాసాలలో కార్తీక మాసము అందులో తిథులలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి తిథి పౌర్ణమి తిథి. ఇటువంటి కార్తీక పౌర్ణమి రోజు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము చేయడం ద్వారా మనం పూర్వజన్మలో ఈ జన్మలో చేసినటువంటి సమస్త పాపములన్నింటి నుంచి కూడా విముక్తి పొంది శ్రీమన్నారాయణుడి యొక్క వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పిన శాస్త్రవచనం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లో గాయత్రి పంప్ హౌస్లో అధికారులు ఒకేసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై 7 పంపులను ప్రారంభించారు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ఈ పంప్ హౌస్లో లిఫ్ట్ అడ్వైజర్ పెంటారెడ్డి, ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సమిష్టి కృషితో విడతల వారీగా మోటార్లను ప్రారంభించారు. ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన 7 మోటార్లను విజయవంతంగా ప్రారంభించడంతో నేటి నుండి మోటార్లతో కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తూ మధ్యమానేరుకు తరలిస్తున్నారు.
ప్రకాశం జిల్లా చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. రెండో రోజు వైజ్ఞానిక ప్రదర్శన కొనసాగించారు. ప్రయోగాత్మక విద్యతోనే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందని విఆర్ఎస్ అండ్ వైఆర్ ఇంజనీరింగ్ కళాశాల జిఎం పట్టాభి దానయ్య పేర్కొన్నారు. మలినేని పెరుమాళ్ళు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వైజ్ఞానిక టూర్ రెండు రోజులు మంగళవారం కూడా కొనసాగించారు. లైట్ బల్బులు, ఫ్యాన్లు తయారు చేయడం వంటి అంశాల్లో మలినేని విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు అనుమానాలను సహాయ ఆచార్యులు అజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఎలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ రామకృష్ణ, సీఏఓ అబ్దుల్ సత్తార్, మలినేని కళాశాల ప్రతినిధులు సాయి, సురేష్, హరికృష్ణ పాల్గొన్నారు. అది వదలడం కాదు, ఉంది అది ఊడిపోతుంది. దారం తీర్చు.